చిరంజీవి గారు యాక్టింగ్ లో తోపు. చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలని చూస్తూ పెరిగిన సినిమా లవర్ ఎవరైనా కానీ ఈ స్టేట్మెంట్ని కాదనలేరు. అలాగే రీసెంట్ టైమ్స్లో రీమేక్లు రొటీన్ స్టఫ్ ఎక్కువైపోయింది, దాన్ని కూడా కాదనలేం. కాకపోతే ఆయన లెగసీని అంటే ఒకప్పుడు లేట్ 80s and 90s వచ్చినటువంటి సినిమాలను అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో ఉండే వర్సిటాలిటీ అలాగే స్టోరీ సెలక్షన్ పరంగా వెరైటీ మనకు కనిపిస్తాయి. అందుకేనేమో పర్సనల్గా నాకైతే ఈ మాస్ ఇమేజ్లు ఫ్యాన్ సర్వీస్లు ఒక మంచి నటుణ్ణి మనకు దూరం చేస్తున్నాయేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ కలెక్షన్స్ రావాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అని కొంతమంది అంటారు. అది నిజంగా ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చిరు ది యాక్టింగ్ లెజెండ్ని మిస్ అవుతున్నావు అనడానికి ప్రూఫే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 12 పాత్రలు. యాక్చువల్గా ఆయన కెరీర్లో 80s and 90s చేసిన ఎన్నో మెమొరబుల్ రోల్స్ ఉన్నాయి, కానీ అన్నిటినీ ఒకే వీడియోలో కవర్ చేయలేం కాబట్టి 12 పాత్రలని తీసుకున్నాను. మేము మిస్ అయినవి మీకు నచ్చినవి కూడా కింద కామెంట్ చేయండి. ఇక లిస్ట్లోకి వెళ్తే రిలీజ్ ఇయర్ని బట్టి లెట్ స్టార్ట్ విత్ 1 శుభలేఖ. విశ్వనాథ్ గారు చిరంజీవి గారితో చేసిన మొదటి సినిమా ఇది. ఆడవాళ్ళు అంటేనే మైనస్ అనుకునే సమాజాన్ని సున్నితంగా ప్రశ్నించే స్టోరీ. ఫస్ట్ టైం చిరుకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈ సినిమాతోనే. కె విశ్వనాథ్ గారికి నాట్యం సంగీతం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అందుకే ఈ సినిమాలో కూడా ఒక సీక్వెన్స్లో చిరంజీవి గారి చేత భరతనాట్యం, కథాకళి, కథక్ లాంటి డ్యాన్స్ ఫామ్స్ని ట్రై చేయించారు. ఆ టైం పీరియడ్కి చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో తీసిన ఒక మంచి సోషల్ డ్రామా ఈ శుభలేఖ సినిమా. గురజాడ్ రాసిన కన్యాశుల్కం ఇన్స్పిరేషన్తో ఇందులో వరకట్నం గురించి, కులాల పట్టింపుల గురించి డిస్కస్ చేశారు. అవన్నీ పాత రోజులు కదా, ఇప్పుడు శుభలేఖ అంత రిలెవెంట్గా ఉండదేమో అనుకోవచ్చు, కానీ కొన్ని సీన్లు అయితే ఇప్పటికీ థాట్ ప్రొవోకింగ్ అనిపిస్తాయి. మన కలెక్టర్ ఎంత అవసరం, కమ్మరి కుమ్మరి కూడా అంతే అవసరం. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నలుగురు చేత మంచి అనిపించుకుంటాను. నేను సిగ్గుపడినంత కాలం డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చెప్పిన డైలాగ్ ఇది. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ కి సపోర్టింగ్ కాస్ట్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలానే మూర్తి క్యారెక్టర్ లో చిరు పర్ఫార్మెన్స్ కూడా గుర్తుండిపోతుంది. తర్వాత 2 ఖైదీ. చిరంజీవి గారి కెరీర్నే కాదు తెలుగు సినిమాలో యాక్షన్ జానర్ ని రీడిఫైన్ చేసిన సినిమా ఇది. కోదండరామరెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఫస్ట్ బ్లడ్ అనే హాలీవుడ్ సినిమా నుండి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. పేరుకి యాక్షన్ సినిమా అయినా కానీ స్టోరీలోనూ హీరో క్యారెక్టరైజేషన్లోనూ ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ చిరు చాలా బ్రిలియంట్గా పుల్ ఆఫ్ చేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్లో మీరు గమనిస్తే కొండపల్లి ఊళ్ళోకి వెళ్లే ముందు తనకి జరిగిన అన్యాయాన్ని కళ్ళల్లో కోపంలా చూపించారు. అలాగే కుటుంబాన్ని కోల్పోయిన బాధ కూడా అదే కళ్ళల్లో మనకు కనిపిస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టకుండా పేపర్ చింపే సీన్ కూడా క్యారెక్టర్ మీద చిరుకుండే కమాండ్ ఏంటో మొదటిసారి ఆడియన్స్కి పరిచయం చేసింది. ఫైట్లు, డ్యాన్స్లు, ఎమోషనల్ సీన్స్ అన్నిటినీ కూడా ఈజీతో క్యారీ చేసి ఖైదీ బ్లాక్ బస్టర్ అవడానికి కారణమయ్యారు. తర్వాత 3 చంటబ్బాయి. యాక్చువల్గా ఖైదీకి చంటబ్బాయికి మధ్య మహా అయితే 3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కానీ క్యారెక్టర్ వేరియేషన్ కానీ పర్ఫార్మెన్స్లోనూ ఫిజికల్ మ్యానరిజమ్స్లోనూ రెండిటికి చాలా తేడా కనిపిస్తుంది. అందుకే చిరంజీవి గారిని వర్సిటాలిటీ ఉన్నటువంటి యాక్టర్ అంటారు. జంధ్యాల గారి కామెడీని తన పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అందుకే ఇప్పటికీ చంటబ్బాయి సినిమాని టీవీలో ఎన్నిసార్లు చూసినా సరే అస్సలు బోర్ కొట్టదు. పాండురంగారావు క్యారెక్టర్లో చిరు డైలాగ్ డెలివరీని కానీ ఫన్నీగా ఉండే ఫిజికల్ ప్రజెన్స్ని కానీ ఎప్పటికీ మనం మర్చిపోలేం. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి దగ్గర నుండి ఇలాంటి కామెడీని మాత్రం చాలా మిస్ అవుతున్నాం. సో ఈ ఫన్నీ తెలుగు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ని చిరు మళ్ళీ కొత్తగా రీవ్యాంప్ చేయొచ్చు, చంటబ్బాయికి ఆ స్కోప్ ఉంది. తర్వాత 4 స్వయం కృషి. చెప్పులు కుట్టుకునే ఒక పేదవాడు పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎదగడం, కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మడం ఈ సినిమా కథాంశం. ఇందులో సాంబయ్య క్యారెక్టర్లో ఉన్న నిజాయితీని, పట్టుదలని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు చిరంజీవి గారు. అలాగే విశ్వనాథ్ గారు ఇచ్చిన సోషల్ మెసేజ్ కూడా ఇప్పటికీ రిలవెంట్గానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే చిరు యాక్టింగ్లో అయితే ఆనెస్టీ కనిపిస్తుంది. అందుకే స్వయం కృషి సినిమాలో సాంబయ్య చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టేటప్పుడు అతనికి ఉండేటువంటి స్కిల్ కానీ చేతి కదలికలు కానీ యాక్టింగ్ ద్వారానే కన్వే అవుతాయి. నాకైతే నిజంగానే చెప్పులు కుట్టడం నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. అలాగే తర్వాత సూట్ వేసుకుని పెద్ద వ్యాపారవేత్తలాగా మాట్లాడేటప్పుడు కూడా సాంబశివరావు ఎక్కడ ప్రిటెండ్ చేస్తున్నట్టు అనిపించదో. ఇదంతా కూడా చిరంజీవి గారి కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ వల్లే సాధ్యమైంది. తర్వాత 5 పసివాడి ప్రాణం. ఈ సినిమా మమ్ముట్టి గారు చేసిన ఒక మలయాళం మూవీకి రీమేక్. డిప్రెషన్లో ఉన్న ఒక తాగుబోతు అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన ఒక మోగ చెవిటి పిల్లాన్ని ఎలా కాపాడాడు అనేదే ఇందులో కథ. థ్రిల్లింగ్ యాక్షన్తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉండే స్టోరీ ఈ పసివాడి ప్రాణం. చిరు డ్యాన్స్ అండ్ యాక్షన్ అందరికీ తెలిసినవే, కానీ వీటితో పాటు ఈ సినిమాలో ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నటువంటి ఒక డిప్రెస్డ్ పెయింటర్ లాగా తన క్యారెక్టర్ని అద్భుతంగా ప్లే చేశారు.
ఒరిజినల్ వర్షన్లో చివరికి హీరో మమ్ముట్టి చనిపోతాడు, కానీ ఇక్కడ తెలుగులో మాత్రం క్లైమాక్స్ని చేంజ్ చేశారు. అందుకేనేమో మలయాళంలో ఫ్లాప్ అయింది, తెలుగులో మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ పసివాడి ప్రాణం సినిమాలో చిన్నపిల్లాడి క్యారెక్టర్కి చిరుకి మధ్య ఉండేటువంటి ఎమోషనల్ బాండింగ్ మాత్రం మనకి బాగా కనెక్ట్ అవుతుంది. తర్వాత నంబర్ 6, రుద్రవీణ. ఒక పక్కేమో జమినీ గణేష్ గారు, మరో పక్క చిరంజీవి గారు, వీళ్ళిద్దరితో కే బాలచంద్ర గారు క్రియేట్ చేసినటువంటి మాస్టర్ పీస్ మూవీ ఈ రుద్రవీణ. యాక్చువల్గా అన్నా హజారే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ అని బాలచంద్ర అన్నారు. ఈ సమాజంలో మనుషులందరూ సమానమే అని బలంగా నమ్మే వ్యక్తి సూర్యం. కానీ మనుషుల కంటే కూడా సాంప్రదాయానికి ఎక్కువ విలువిచ్చేటువంటి తండ్రి బిలహరి గణపతి శాస్త్రిని ఎదిరించి సూర్యం ఏం చేశాడు అనేది ఈ రుద్రవీణ కథ. ఇందులో జమినీ గణేష్ అండ్ చిరు వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్రంటేషన్ సీన్స్ అయితే ఒక అన్స్టాపబుల్ ఫోర్స్, ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ని మీట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కేవలం డైలాగ్స్తో వెర్బల్ వార్లాగా ఉండే ఈ సీన్స్ అన్నీ చిరు అసలైన యాక్టింగ్ టాలెంట్ ఏంటో తెలియజేస్తాయి. సబ్టెక్స్ట్ని అర్థం చేసుకుని దాన్ని పర్ఫార్మెన్స్తో ఎన్హాన్స్ చేశారు. సినిమా హిట్ అవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక కల్ట్ క్లాసిక్ లాగా మిగిలిపోయింది. తర్వాత నంబర్ 7, జగదేక వీరుడు అతిలోక సుందరి. తెలుగు సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో ఒక తిరుగులేని క్లాసిక్గా నిలిచిపోయింది ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇందులో కాన్సెప్ట్ కానీ, రాఘవేంద్రరావు గారు కలర్ఫుల్గా కథను నడిపించిన విధానం కానీ ఇంట్రిగింగ్ అనిపిస్తాయి. ఈ సినిమాకి యండమూరి, జంధ్యాల, క్రేజీ మోహన్ ఇలా టాప్ సౌత్ ఇండియన్ రైటర్స్ పనిచేశారు. సో కామెడీ, యాక్షన్, రొమాన్స్ వీటితో పాటు ఒక యూనిక్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుంది. చిరంజీవి గారు, శ్రీదేవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ కెమిస్ట్రీ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది. పాత్రకి తగ్గట్టు యాక్టింగ్లో అడాప్టబిలిటీ అండ్ బిలీవబిలిటీ మనకు కనిపిస్తాయి. చిరు కెరీర్లో మాత్రం ఇదొక మైల్ స్టోన్ మూవీ అనే చెప్పాలి. తర్వాత నెంబర్ 8, గ్యాంగ్ లీడర్. చాలామంది ఈ గ్యాంగ్ లీడర్ మూవీని యాక్షన్ మాస్ మూవీ అంటారు, కానీ నాకైతే ఈ సినిమా ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మలమ్మ గారు అండ్ చిరు మధ్యలో వచ్చే సీన్లన్నీ కూడా చాలా హిలేరియస్గా, రిలేటబుల్గా ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామాని కూడా ఎక్కడా ఓవర్ ద టాప్ అనిపించకుండా అప్పుడున్నటువంటి మెలో డ్రామా స్టైల్ని మించి పర్ఫార్మెన్స్తోనే ఎలివేట్ చేశారు. ఇక డ్యాన్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా కూడా గ్యాంగ్ లీడర్ని అప్పుడున్న సినిమాల కంటే అడ్వాన్స్డ్గా డిజైన్ చేశారు. అందుకే ఇప్పటికి కూడా ఈ సినిమా అవుట్డేటెడ్ అనిపించదు, మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు కూడా బోర్ కొట్టదు. తర్వాత నెంబర్ 9, ఆపద్ బాంధవుడు. కే విశ్వనాథ్ అండ్ చిరు కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. ఇందులో కీరవాణి గారు ఇచ్చిన సాంగ్స్ అయితే ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం. బేసిక్గా ఈ ఆపద్ బాంధవుడు అనేది ఒక లవ్ స్టోరీ అనే చెప్పాలి, కానీ విశ్వనాథ్ గారి స్టైల్లో పొయిటిక్గా, పవిత్రంగా ఉండేటువంటి ప్రేమ కథ. చిరంజీవి గారు సెకండ్ హాఫ్లో అసైలంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సీన్స్లో చేసినటువంటి యాక్టింగ్ అయితే నిజంగా నేషనల్ అవార్డు వర్తి అనిపిస్తుంది. ఒక డ్యామేజ్డ్ సోల్ లాగా అన్కండిషనల్ లవ్ని చిరంజీవి గారు పోర్ట్రే చేసిన విధానం నిజంగా మాటల్లో చెప్పడం కష్టం. నాకైతే మళ్ళీ ఆ రేంజ్లో ఎమోషన్స్ని, ఇంటెన్సిటీని చిరంజీవి గారు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా ట్రై చేస్తే బాగుండు అనిపిస్తుంది. తర్వాత నెంబర్ 10, హిట్లర్. ఈ సినిమా మమ్ముట్టి గారు మలయాళంలో తీసిన మూవీకి రీమేక్. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, యాక్షన్ ఈ మూడింటిని బ్లెండ్ చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా. ప్రజెంట్ మళ్ళీ రీవాచ్ వాల్యూ ఎంత ఉందో తెలియదు, కానీ అప్పట్లో టీవీలో మాత్రం రిపీటెడ్గా చూసేవాళ్ళం. జనరల్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ అంటే క్యారెక్టర్లో ఉండే ఇన్నర్ ఫీలింగ్స్ని, మోటివేషన్ని, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ని కూడా కన్విన్సింగ్గా చూపించాలి. మీరు గమనిస్తే హిట్లర్లో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి హీరో క్యారెక్టరైజేషన్లోనూ, ఎక్స్ప్రెషన్స్లోనూ చాలా తేడా ఉంటుంది. చిరంజీవి గారితో పాటు దాసరి నారాయణరావు గారి పర్ఫార్మెన్స్ కూడా మన హార్ట్కి టచ్ అవుతుంది. ఏదేమైనా కానీ హిట్లర్ మాత్రం చిరు కెరీర్లో ఒక స్పెషల్ మూవీలా నిలిచిపోయింది. తర్వాత నెంబర్ 11, చూడాలని ఉంది. ఏమాటకు ఆమాట కానీ గుణశేఖర్ గారు పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. మణిశర్మ గారి మ్యూజిక్ కానీ, యాక్షన్ అండ్ రొమాన్స్ రెండు మిక్స్ అయి ఉండే స్క్రీన్ ప్లే కానీ ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా ఇంట్రోలో వచ్చే యమహానగరి సాంగ్ అయితే వినడానికి ఎంత సూతింగ్గా ఉంటుందో చూడడానికి కూడా అంతే అథెంటిక్గా అనిపిస్తుంది. అలాగే ఫ్లాష్బ్యాక్లో వచ్చే రైల్వే స్టేషన్ సీక్వెన్స్ అయితే డైలాగ్స్ ఏమీ లేకుండా జస్ట్ మణిశర్మ గారి మ్యూజిక్తోనూ, అలాగే చిరు అండ్ అంజలా జవేరి వీళ్ళిద్దరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మనకు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. పేరుకి మెయిన్ స్ట్రీమ్ మూవీ అయినా కానీ ఈ చూడాలని ఉంది సినిమాలో అక్కడక్కడ కథకు కావాల్సినటువంటి బ్రీతింగ్ స్పేస్ కనబడుతుంది. సో టెక్నికల్గా, పర్ఫార్మెన్స్ పరంగా చిరంజీవి గారి కెరీర్లో ఇదొక సుపీరియర్ మూవీ. ఫైనల్గా నెంబర్ 12, స్నేహం కోసం. చిన్నప్పుడు థియేటర్లోనూ అలాగే టీవీలోనూ ఎన్నిసార్లు చూసినా సరే ప్రతిసారి ఏడిపించినటువంటి సినిమా ఇది. ఇందులో ఓల్డ్ క్యారెక్టర్లో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటికీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అందిస్తుంది. తన ఫిజికాలిటీని, బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా మార్చుకుని వయసులో పెద్దోళ్ళ నటించడం అనేది చిరు గారి యాక్టింగ్ టాలెంట్ని ప్రూవ్ చేసింది.
సినిమాల్లో మేకప్ అనేది ఓల్డ్ మ్యాన్ లుక్ తీసుకురావచ్చు, కానీ కేవలం యాక్టింగ్తో మాత్రమే ఆ రూపానికి ప్రాణం పోయాలి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే స్నేహం కోసం సినిమాలో యంగ్ అండ్ ఓల్డ్ ఈ రెండు క్యారెక్టర్ల మధ్య చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వాయిస్లో బేస్ కానీ, డిక్షన్, బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇలా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రతి ఎలిమెంట్ని చిరంజీవి గారు పర్ఫెక్షన్తో పోర్ట్రే చేశారు. ఇలా ప్రతి సినిమాని గుర్తు చేసుకుంటే చిరంజీవి గారు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కథాబలం ఉన్న సినిమాలు చేస్తే బాగుండు అనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలు చేసుకుంటూనే కనీసం అప్పుడప్పుడు అయినా ట్రై చేస్తే చూడాలనుంది. సో మూవీ లవర్స్, ఈ మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.